పోలరైజేషన్ అయ్యింది అక్కడ, మతపరమైన పోలరైజేషన్ జరిగింది. దానికి తోడు తెలుగు ఒకప్పుడు విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్ సమాజ్వాదీ కలిసినాయి కాబట్టి జరిగినటువంటిది, అది జరుగుతుందని తెలుసు వాళ్ళకి. దానికి ఆల్టర్నేటివ్ వాళ్ళ దగ్గర లేదు చివరిలో. ఇంకోటి ఆ అగ్నివీర్ సమస్య కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది, దానికి పరిష్కారం ఇప్పుడు ఆలోచించాలి వాళ్ళు. కానీ కారణం ఏదైనా ఐఎన్డీఏ కూటమి బలపడుతుందనే సంకేతాలు ప్రతి ఎన్నికలో ఎంతో కొంత కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే సౌత్ ఆఫ్రికా వాడు రెండు ముద్దలు అన్నం తింటే వాడు బలపడుతున్నాడు రా అంటాం, అమెరికా వాడు బలహీన పడుతున్నాడు రా అంటాం. అమెరికా బలహీనము పడదు, సౌత్ ఆఫ్రికా బలపడటం ఖాయం. అట్లాగే వీళ్ళు బలహీన పడటం ఎప్పుడవుతుందంటే నా దృష్టిలో బీజేపీ సీట్లకు సంబంధించి కాదు, ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ అవ్వాలి. ఓటింగ్ పర్సంటేజ్ 0.8% తగ్గింది. రెండు సీట్లు కోల్పోవడం అనేది పెద్ద బలహీన పడినట్టు కాదు బీజేపీ. ఇది రెండు సీట్లు కోల్పోవడం ఉప ఎన్నికల్లో ఉత్తరాది, అది నేను అసలు ఆ ఎలక్షన్ అసలు కౌంట్ అయిన అంటున్నాను. నేను ఈ ఉప ఎన్నికలు అనేటువంటిది మొన్ననే యువతలకు వచ్చినటువంటి ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా దీని మీద ఉంటుంది. మెయిన్ ఎలక్షన్స్ లో 0.8% తేడాతో 65 సీట్లు కోల్పోయింది. అక్కడ గనక ఓటింగ్ పర్సంటేజ్ తగ్గితే 5% తగ్గింది అనుకోండి, ఖచ్చితంగా పూర్తిగా బలహీన బిగిన్ అయినట్టే. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రత్యర్థులకు ధైర్యం వచ్చింది, నో డౌట్. ప్రత్యర్థులు మన అందరం జట్టు కడితే ఇదివరకు ఏంటి, ఏ కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చక పార్టీలు పెట్టారు, ఇప్పుడు వాళ్ళందరూ కలిశారు. కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చక పార్టీ పెట్టినోడు వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా పుట్టేవాళ్ళు కాదు కదా. బీజేపీ ఎప్పుడు వచ్చింది, 82లో వచ్చింది. అంతకుముందు ఎక్కడ ఉంది బీజేపీ? 82లో వచ్చినటువంటి పార్టీకి వ్యతిరేకంగా జట్టు కట్టేది ఏంటి? అంటే 82లో వచ్చిన పార్టీ అంత బలపడింది వరుసగా 3 సార్లు అధికారంలో. కానీ ఈ పరిణామాలు రేపు జరగబోయే ఎన్నికలు లైక్ మహారాష్ట్రలో లాస్ట్ టైం ఎలాంటి రాజకీయం జరిగిందో చూసింది. శివసేనతో కలిసి మళ్ళీ బయటకు వచ్చి షిండేని తీసుకొచ్చి ఎమ్మెల్యేని తీసుకొని ఆయన సీఎం చేసి చాలా పెద్ద తత్వంగా చేశారు. మొత్తానికి అయితే బీజేపీ ఏదో చేయాల్సింది.